నవకండవాడ ప్రెసిడెంట్ నండి. నేను నాకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి, నాకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ అయినా కానీ సుఖం లేదు, ఎమ్మెల్యే కూడా నన్ను చూసిన సరే సాత్ పెట్టి చూసిన నన్ను మాట్లాడలేదు, నన్ను కుమ్మిసిన కూడా ఏం చేయలేదు. ఇప్పుడు గడప గడపకు వచ్చినా సరే ఏం చెప్తున్నా కూడా సమస్య కూడా సమస్య వింటలేదు. నన్ను చాలా బాధ పెట్టి నన్ను ఎంత అయినా సరే అందరూ నన్ను ఓట్లేసి గెలిపించుకున్నారు, గెలిపించుకున్నా సరే వెళ్ళిపోయి నన్ను నాకేమి చేయట్లేదు. నాకు నా తర్వాత తిరుగులు ఉంటా ఇల్లు ఇవ్వడంటండి, ఏమి ఇవ్వడంటే గొమ్మ ఇక్కడికి వచ్చి గుమ్మం గుమ్మం కూడా రాలేదు. ఈ పదవాటి గుమ్మం గుమ్మం కూడా రాలేదు. ఆయన నచ్చిన అంటే గుమ్మం గుమ్మంగా వెళ్ళి ఆయన నచ్చిన ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి వెళ్ళిపోయారు అంతే అండి. ఇంకా నేను కేవలం తెలుతున్నాను, నేను మాలదాన్నని వాళ్ళు నన్ను ఎంతలాగా ఏడిపిస్తున్నాను, పెన్నులు దొరబాబు నన్ను ఎంతలాగా ఏడిపిస్తున్నాను నన్ను అంతే. నా సమస్య నేను చెప్తున్నా సరే ఇప్పుడు కూడా వచ్చి చూశారు కదా మీరు నా సమస్య చెప్పుకున్నా అసలు వినలేదు. ఏం చేసిన సరే నా సమస్య పోలీసులు కూడా మన కూడా పోలీసులు కూడా లెక్క చేయలేదు. అసలు నన్ను ఎవరు అతను పెట్టి ఎవరు లెక్క చేయలేదు. రాజకీయం చేసి రాజకీయం లేదండి, కానీ రాజకీయం చేస్తున్నాండి అయ్యా. మా వాళ్ళకి మాత్రం ఏమీ చేయట్లేదు, అంటే సమస్యలు. నేను పెన్నులు దొరబాబు సమస్యలన్నీ చెప్పుకుందాను, గ్రామ సమస్యలు చెప్పుకుందామని చెప్తే నన్ను కళ్ళు కామేశాను, శ్వాస పెట్టి తోసేసాను, జాగ్రత్త పెట్టి తోసేసాడు. నన్ను అడగడానికి సమస్య లేకుండా నన్ను చెప్తున్నాడు. ఏమైనా సరే చెప్పుకుందామంటే ఆయన్ని నన్ను తోసేసి నన్ను బాయి చేసేసుకుని ఈ గడప గడప కూడా సమస్యలు కూడా అడగనివ్వట్లేదు. ఏమి చెప్పుకున్నాను నన్ను సమస్యలు చెప్పుకో నాకు వచ్చింటే నాకు నన్ను కొట్టేసేసి నన్ను పక్క తోసేసి ఆ పోలీసులు అందరూ కూడా నన్ను పక్క తోలేశారు. ఆయనతో ఏం చెప్పుకోనాక సమస్యలు చెప్పుకోనాక లేదు నాకు. కామేశ్వరరావు అండి ఆయన పేరు కన్నాపుత్రులు కామేశ్వరరావు, ఎంపీపీ కన్నాపుత్రులు ఎంపీపీ. నేను అడుగుతున్న సమస్య అడుగుతున్నా నాకు అడ్డుగా వచ్చేసి ఏం అడగకుండా నన్ను తోసి పడేశాడు.